విజయసాయి రెడ్డి గారు ఇందాక టీవీలో స్క్రోలింగ్ లో చూసాం, విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నంలో ఆయన ఓటమి, ఆఫ్ కోర్స్ ఆయన నిజం పట్టబోదలేదు, సీఏ ఆయన చాలా మెరిట్ స్టూడెంట్, బాగా చదువుకున్న ఆయన, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఆయన అక్కడ పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకుని కూడా వెళ్ళకపోవటానికి కారణం ఇందాక ఒక ప్రముఖ ఛానల్లో చూడటం జరిగింది. మరి వారు తారక రత్న మరణించినప్పుడు సరే వాళ్ళు తోడల్లుడు అల్లుడు కాబట్టి వాళ్ళు వెళ్ళారు, కానీ మరి ఆ టీవీ కథనం ప్రకారం మరి గతంలో లక్ష్మీ పార్వతి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడినట్టుగా గుండెపోటు వచ్చిన రోజే అతను చనిపోయాడు. 25 రోజులు డ్రామా ఆడారు అని చెప్పి ఈయన్ని చెప్పమన్నట్టుగా, మరి ఈయన మరి కళ్ళెదురు ఉన్న ప్రాణాలతో ఉన్న వ్యక్తి అక్కడ కనపడుతూ ఉంటే రాజకీయాల కోసం బ్రతుకున్న వ్యక్తిని చనిపోయాడు, ఒక పక్క డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటే మరి చనిపోయాడని చెప్పి ఈయన అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత కూడా ఎప్పుడో చనిపోయాడని చెప్పి మాట్లాడమంటాం, మరి దానికి ఆయన మరి తిరస్కరించినట్టుగా, అంటే ఇంత వివరంగా అందులో లేకపోయినా అర్థమైంది అది. మరి ఆ రకంగా మాట్లాడినందుకు మరి చాలా ఆగ్రహించినట్టుగా ముఖ్యమంత్రి వర్యులు చాలా తీవ్రంగా ఆగ్రహించినట్టుగా చూసాం ఈ ఇందాక ఆ టీవీ కథనాలు. ఏదైనప్పటికీ కూడా గతంలో తప్పులు చేసినప్పటికీ కూడా మరి ఇప్పుడు మంచికి నిలబడటం, దుష్టులు చెప్పే దుష్టవచనాలకి దూరంగా ఉంటాం, మరి నిజంగా అది గొప్ప విషయమే. అందుకు అది నిజమైతే విజయసాయి రెడ్డి గారిని తప్పకుండా అభినందిస్తాం. కానీ మరి ఆలస్యంగా అయినా ఎప్పుడైనా కూడా మరి మా పార్టీలో ఉన్న నియమ నిబంధనల ప్రకారం మంచి చెప్తే వారిని శిక్షిస్తారు డెఫినెట్గా. మరి నాకైతే ఇప్పుడు మరి ఈయన మంచి మార్గంలో ట్వీట్లు కూడా మరి సరైన మార్గంలోనే ఉంటున్నాయి కాబట్టి పదవి పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇటువంటివి మరి ఆయన నుంచి దూరం చేస్తారా అనే డౌట్ అనుమానం అయితే నాకు ఉంది. ఏమో చెప్పడం, ఎందుకంటే ప్రభువులకి కోపం వస్తే మరి ఇక్కడ చాలా తీవ్రంగా దండలు ఉంటాయని అంటారు. మరి నేను దూరంగా ఉన్నాను కాబట్టి మనకి తెలియదు, కానీ వింటున్నాం ఈ మధ్యన ఎవరికో కళ్ళెవడు పగిలిందని, ఇంకెవరికో ఈ పగిలిందని, ఇంకెవరికో ఇదో పగిలిందని విన్నాం. మరి అవన్నీ నిజాలు కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.